వైఎస్ఆర్సీపీ హయాంలో ఒక దిశ ఆపును తీసుకొచ్చి కోటి 56 లక్షల మంది అక్క చెల్లెమ్మల ఫోన్లలో ఆ దిశ ఆపును డౌన్లోడ్ చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది ఆపదలో ఉన్న ఏ అక్క చెల్లెమ్మైనా కూడా ఎస్ఓఎస్ బటన్ నొక్కినా 5 సార్లు ఆ ఫోన్ షేక్ చేసినా వెంటనే అక్క చెల్లెమ్మకు ఫోన్ వచ్చేది ఆ ఫోన్ లో అక్క చెల్లెమ్మ ఆపదలో ఉన్నాను అని చెప్పినా లేకపోతే అక్క చెల్లెమ్మ ఆ ఫోన్ ఎత్తకపోయినా 10 నిమిషాల్లోనే పోలీస్ సోదరుడు వచ్చి అక్క చెల్లెమ్మకు తోడుగా నిలబడే పరిస్థితి దాదాపు 31000 దాదాపుగా 31000 31607 మంది మహిళలను బాలికలను దిశ యాప్ ద్వారా గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో కాపాడడం జరిగింది దిశ యాప్ కోసం ఎప్పుడు చూడని విధంగా 18 దిశ పోలీస్ స్టేషన్లు ప్రత్యేకంగా 13 పోక్సో కోర్టులు 12 మహిళా కోర్టులు ప్రత్యేకంగా ప్రతి జిల్లాలోను పబ్లిక్ ప్రాసిక్యూటర్లను 900 బైకులు 163 బొలేరో వాహనాలు పోలీసులకు దీనికోసమే కేటాయింపు చేయడం జరిగింది దీనికోసం 18 దిశ క్రైమ్ మేనేజ్మెంట్ వాహనాలను కూడా క్రైమ్స్ ఛేదించేందుకు ఏర్పాటు చేయడం కూడా జరిగింది దిశ వ్యవస్థ ఇంత బాగా పని చేస్తా ఉన్న పరిస్థితుల్లో ఏకంగా అత్యుత్తమ పోలీసింగ్ గవర్నిస్తూ అత్యుత్తమ పోలీసింగ్ కోసం జాతీయ స్థాయిలో దిశ యాప్కు 19 అవార్డులు వచ్చాయి 19 జాతీయ అవార్డులు దిశ యాప్కు గతంలో అత్యుత్తమ పోలీసింగ్ తరపున సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది అంత గొప్పగా జరుగుతా ఉన్న ఈ వ్యవస్థను అంత గొప్పగా ఉన్న దిశ యాప్ను తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది నారా లోకేష్ బుద్ధి తక్కువ అంటారు ఈ మనిషికి జ్ఞానం తక్కువ అంటారు ఈ మనిషిని పప్పు అని కూడా అంటారు నిజంగా ఆయన పప్పు అని చెప్పడానికి ఇదే నిదర్శనం ఎవడన్నా బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడన్నా దిశ బిల్లును దిశ ఆపును ఎవడన్నా కాల్ చేస్తాడా చెప్పండి దిశ ఆపును దిశ చట్టాన్ని దిశ ఆపును దిశ చట్టాన్ని మంచి చేసే దీనిని బుద్ధి ఉన్నాడు ఎవడన్నా కాల్ చేస్తాడా చెప్పండి ఈ బుద్ధి లేని ఈ మనిషికి ఈ పప్పు లాంటి ఈ మనిషికి ఇంకొకరు ఎవరు తోడు అని అంటే పక్కన హోమ్ మినిస్టర్ ఆయనకు కూడా నిజంగా బుద్ధి ఉందా లేదా అని అడుగుతా ఉన్నా ఇద్దరు కలిసి దిశ యాప్ను కాల్ చేస్తా ఉన్న ఫోటో దిశ చట్టాన్ని కాల్ చేస్తా ఉన్న ఫోటో ఇంతటి దారుణంగా వీళ్ళు ప్రవర్తించిన పరిస్థితులు ఇంతటి దారుణంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఒకవైపునేమో అక్క చెల్లెమ్మలకు చేయాల్సింది ఏది కూడా చేయకుండా చంద్రబాబు నాయుడు గారు మహిళా సమాజాన్ని నీరు కార్చాడు అక్క చెల్లెమ్మలకు ఇస్తానన్న ఏది కూడా ఇవ్వకుండా బడులు తెరిచే టయానికల్లా అమ్మఒడి ఇస్తానన్నాడు ప్రతి పిల్లాడికి కూడా నీకు 15000 నీకు 15000 నీకు 15000 నీకు 15000 అన్నాడు బడులకు పంపితే చాలు పిల్లలకని అధికారం లేకొచ్చాడు తల్లులకు పంగనామాలు పెట్టాడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా ఆ మాత్రం చదువుతాడు దాంట్లో ఏం డౌట్ ఏం ఉండదు నీకు ఓకే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ చదువు అంటే అట్టే ఉంటుంది అందులోనూ ఆ పేపర్ మళ్ళా 20 సార్లు చూసి ఉంటాడు 20 సార్లు చూసి 21వ సారి ప్రెస్ మీట్ కాడికి వచ్చి ఉంటాడు 20 సార్లు కన్నా చూడుకుంటా అంటే నన్ను అన్నే అది కథ మరి మాత్రం దానికి నారా లోకేష్ గారిని పప్పు అది ఇది అని అంటాం ఎందుకు మంచి క్వశ్చన్ వేసావు అమ్మా మంచి క్వశ్చన్ వేసావు నారా లోకేష్ గారిని ఈ విధంగా తయారు చేసింది మా పార్టీ వాళ్ళే అర్థమైందా నారా లోకేష్ గారిని ఈ విధంగా తయారు చేసింది మా పార్టీ వాళ్ళే
ఆయన్ని ట్రోల్ చేసి ఆయన్ని తిట్టి రకరకాలుగా మాట్లాడి 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 ఒక రాయిని ఒక శిల్పం చేసి ఒక రాయిని ఒక రాయి అంటే రాయే కదా ఆయన బ్రహ్మాండంగా యుఎస్ లో చదువుకున్నారు బ్రహ్మాండం మంచి మంచి ఉన్నత స్థాయి ఉన్నత పదవుల్లో ఉన్నారు ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు ఆయన వచ్చినాక ఈ విధంగా మాట్లాడి రాటు తెలిపినాడు ఆయన తెలిపి యువగలం అనేటువంటి పాదయాత్రతో 100% పొలిటీషియన్ అయిపోయినాడు దాంట్లో ఏ నో డౌట్ దాంట్లో డౌటే లేదు మా పార్టీ వల్లే ఆయన నా మాదిరి తయారు చేసింది మాట్లాడి 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 ఆయన మాట్లాడి వీళ్ళు మాట్లాడి లేచి ఆయన ముందుకు పోయేది చేసేది అది చేసి ఇది చేసేది ఇది అని చెప్పి యువగలంతో కొట్టినాడు ఏడుగో వెళ్ళిపోయినాడు దాన్ని అసలు మాట్లాడేది లేదు ఇంకా మా పార్టీ వాళ్ళకి కూడా సీఎం రీఫండ్ ఇప్పించాడు ఆయన ఆయన టీంను ఒక దాన్ని మళ్ళీ ఈ దీనిగా పెట్టి నేను చాలా మందిని చూశాను నేను నా మనగడ వచ్చింది నా మన పార్టీలో మనకు రాలేదు ఎమర్జెన్సీకి హాస్పిటల్లో పోవాలంటే ఒక టీముని పెట్టినాడంట ఒక టీముని పెట్టి ఎవరికైనా సరే ఎమర్జెన్సీ హాస్పిటల్ అంటే ఎమర్జెన్సీగా ట్రీట్మెంట్ కావాలంటే ఒక టీముని పెట్టి రాష్ట్రం అంతటా కూడా ఎవరికి ఏం బాగలేకపోయినా సామాన్యుడు ఫోన్ చేయని ఆయన ఆఫీస్కి ఏమన్నా ఇమీడియట్లీగా వాళ్ళకు పని జరుగుతుందంట మన పార్టీలో సీఎం రిలీఫ్ ఫండ్ ఉండదు బొక్క ఉండదు ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయో వారికి బకాయిలు ఇచ్చేదిలే ప్రైవేట్ హాస్పిటల్ పోయి వారు స్వామి స్టంట్ ఏంట్రా అంటే స్టంట్ ఆత్సాహంలో ఉండు సీఎం రిలీఫ్ ఫండ్గా రాలేదంటారు ఆ సీఎం రిలీఫ్ ఆ నుంచి పై నుంచి అప్రూవల్ వచ్చేదా లీడ్ చేస్తాడు అట్లా మా పార్టీలో జరిగింది ప్రస్తుతం బ్రహ్మాండంగానే ఉండాలని అయితే టాకు అండ్ వరదల సంగతి తీసుకుందాం ఎందుకంటే రీసెంట్ గానే జరిగింది కాబట్టి ఒక హుదూద్ తుఫాన్ కావచ్చు ఒక తిత్లీ తుఫాన్ కావచ్చు వైజాగ్ అతలాకుతలం అయిపోయిన పొజిషన్ నుంచి కూడా ఒక అందమైన నగరంగా తీర్చిదిద్దుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు విజయవాడ వరదల విషయానికి వచ్చినా సరే ఆయన 75 ఏళ్ల వయసులో కూడా ముందుండి రాత్రనక పగలనక తెల్లవారుజామున 3 వరకు కూడా ఆయన ఆ జేసీబీల మీద తిరుగుతూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఇంత చేశారు. మన జగనన్న గారి ప్రభుత్వంలో ఏరియల్ సర్వే కోసం ఒక హెలికాప్టర్ లో తిరుగుతూ ఒక ఏరియల్ సర్వే చేసి ఊరుకునేవాళ్ళు. అది మానవత్వం అంటే. ఓ దీన్ని మానవత్వం అంటే. ట్రైన్ ఏదో ట్రైన్ ఇన్సిడెంట్ జరిగితే పైనుంచి చూస్తాడు పైనుంచి ఆడంగి ఎంతమంది పోయినారు ఏందని ఏంది కథ ఏందని సరే బాగానే ఉన్నది హాస్పిటల్లో ఉండేవాడు కడిపి నవ్వుతాడు ఇంకోటి చచ్చాడా బొత్తాడా అనేదిలే ఆడిపి నవ్వుతాడు ఈ నవ్వు చూసి ఒకటి చచ్చాడు. ఇది మానవత్వం ఇటువంటి మానవత్వాలు ఇటువంటి కథలు చూసే మాకు 2 11 ఓకే దానికి క్రెడిట్ గాని ఇచ్చారు. మరి అంతే కదా మనోడు చేసినటువంటి లంగా పనులు ఏదైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ చూసి ప్రజలు మనకు సాలరాగా 30 ఉంటే మనం అసలు 2024లో మనం గెలిచుంటే రాష్ట్రానికి పక్క రాష్ట్రానికైనా అమ్ముందం. ఆల్రెడీ బేరాలు కూడా జరిగినాయి వైజాగ్ బీచ్ శాసలం అడవులు అన్ని. సో మీ పార్టీలో వాళ్ళు చక్కగా శ్యామల గారికి ఈ మధ్యన ఒక మంచి పదవిని ఇచ్చారు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అని. అంటే మరి ఇంత పెద్ద పెద్ద వాళ్ళు సీనియర్లు ఉండగా 3 క్రితం వచ్చిన శ్యామల గారికి అంటే ఇవ్వడానికి రీజన్ ఏంటి? మరుగుతుంది బాగానే బాగా డాబర్ మ్యాన్ కన్నా బాగా రాట్ పిగ్ బుల్ అని ఉంటుంది కుక్క తెలుసా దానికన్నా బాగానే మరుగుతుంది అందుకని చెప్పి ఇచ్చినారు. నో వరీస్ బాగానే మరుగుతుంది కానీ ఈ రోజు మరగలా మరి ఏ ఉండదో తెలియదు ఏ హోటల్లో ఉండదో హోటల్లో ఉండదా షూటింగ్ లో ఉండదా ఇంట్లో ఉండదో తెలియదు ఓకే మరి ఎక్కడ ఉండదో తెలియదు కానీ ఈ రోజు మరగల ఈ రోజు కూడా మరగాల్సింది కదా బయటకు వచ్చి పోసానగాడి కూడా వచ్చి మరిగినాడు ఇప్పుడు బుధాలు ఎగరేసవచ్చు మరిగినాడు మరి ఏమెందుకు మరగలేదు అనేది నా డౌట్. సో ఈవిడ చేసిన కష్టం అంతా ఆయన కళ్ళల్లో పడ్డానికి శ్యామల గారికి. ఏ ఊరు మావదా? ఏ ఊరు అంట? నాదా? నీది కాదు ఆమది. ఆవిడది నాకు తెలియదు. ఉండేది ఆడమా? హైదరాబాద్. ఉండేది హైదరాబాద్ లో. ఆ రాష్ట్రంలో జరిగేటి ఏం బొక్కదిల్లుస్తుంది అనుకో లేదంటే ఏమన్నా ఈమె షాడో ఏమన్నా ఆంధ్రాలో పెట్టుచ్చిందా? వాళ్ళు చూసి ఆడ షాడో చూసి చెప్తా ఉంటే ఇంక తెలిసే దానికి ఒక్కరు కూడా రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతుంది రాష్ట్రంలో పాలన ఏ విధంగా ఉండాలి రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా ఉన్నారని చూసిన పాపాను బారు గొట్టాలు ఎత్తుకొని వచ్చి మైకులు ఎత్తుకొని వచ్చి ముందు పక్క పెడితే ఓమని గెజ్జలు ఎగురుతా మాట్లాడతారు అంతకు మించి తప్ప ఏముండదు. ఈ శ్యామల యాంకర్ శ్యామల కన్నా ఆంధ్ర రాష్ట్రంలోకి రాంటామంటే 2 అవ్వచ్చు మాకు. వంగా గీత గెలుచ్చాదు అని వంగాగీత నాకు ఇచ్చింది నేల. ఆ ఉండే టెంకాయ చెట్లు అన్ని అమ్ముకొని ఇక్కడ డబ్బులు పంచింది పిఠాపురంలో. ఎవరు? వంగా గీత. ఈరోజు వంగా గీతకి ఛార్జీలకి డబ్బులు